మొత్తాన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ వారికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు తిరిగి చెల్లించడం. ఇదొక వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా. ఈరోజు నంది పొందుతా ఉన్న ఈ 5,10,000 మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు వీరిని కూడా కలుపుకుంటే దాదాపుగా ఇంతవరకు 15,87,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటూ హస్తకళాకారులుగా వీళ్ళంతా కూడా జీవనోపాధి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు లేదా చేతివృత్తి వారిలో దాదాపుగా 454,267 మంది వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి ఈ 5,10,000 మంది ఏదైతే ఉన్నారో ఇందులో 454,267 మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు లేదా ఆ పైన, అంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 ఇస్తే మరుసటి సంవత్సరం మళ్ళీ క్రమంగా కరెక్ట్గా వాళ్ళు కడతా పోతా ఉంటే 0% ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడమే కాకుండా 10,000 కాస్త నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాన్ని 11,000 అలా 13,000 దాకా కూడా పెంచుకుంటూ పోయేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కూడా ఇస్తా ఉన్నాం ఈ రకంగా. ఈరోజు 549 కోట్ల రూపాయలు, అంటే 2,955 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. 9,011 మంది అంటే దాదాపుగా 15,00,000 మందికి ఏదైతే రుణాలు అందుకున్న పరిస్థితులు ఏదైతే ఇవ్వడము ఈ పథకం ద్వారా 0% పొందుతూ ఈ రొటేషన్ సైకిల్ ద్వారా డబ్బులు కట్టడము మళ్ళీ తీసుకుంటాం. Okay, it's up.